కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామంలో శ్రీ 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 రేణుకా పరంజ్యోతి ఎల్లమ్మ 5వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు, అదేవిధంగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవ ఉత్సవాలను ఉద్దేశించి గౌడ సంఘం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడడం జరిగింది. రామేశ్వరపల్లి గౌడ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఏడా మేము రేణుకా ఎల్లమ్మకు పూజలు, బోనాలు, అంగరంగ వైభవంగా ఉత్సాహంగా ఒగ్గు కథలు, నృత్యాలు చేస్తూ మేము ప్రతి సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని రేణుకా ఎల్లమ్మ పూజలు జరిపిస్తాం. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మరియు గంగాగౌడ్, రామగౌడ్, రమేష్ గౌడ్, నర్సాగౌడ్, సాయగౌడ్, లక్ష్మణ్ గౌడ్, అంజాగౌడ్, వెంకట్ గౌడ్, చంద్రగౌడ్, బాబాగౌడ్, సత్యగౌడ్, నర్సాగౌడ్, బాలకిషన్ గౌడ్, అంజాగౌడ్, రాజాగౌడ్, రామగౌడ్, దేవరాజ్ గౌడ్, స్వామి గౌడ్ మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. అటువంటి రామేశ్వరపల్లి గ్రామంలో కూడా గౌడ సంఘం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. సిద్ధోగం పేరిట ఈ సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరం ఒకసారి జరిగే వార్షికోత్సవం లోపల ఇది 2019లో ఇది 4వ వార్షికోత్సవం దిగ్విజయంగా ఈ సంవత్సరము మన సిద్ధోగం పేరిట జరుగుతూ ఉంది. ఆదివారం పండగ స్టార్ట్ అయింది. ఆదివారం రోజు పుష్పం బోనాలు అయినాయి. సోమవారము యజ్ఞం జరిగింది. ఈరోజు మంగళవారము ఇళ్ళము బోనాలు వస్తాయి. ఈరోజు కళ్యాణం బోనాలు వస్తాయి. ఇది అయిన తర్వాత రేపు బయలువారి చేత గావు పట్టడం జరుగుతుంది. రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంటికి బోనాలు చేరుతాయి. మరి ఇదే విధంగా మన రామేశ్వరపల్లి ప్రజలను కానీ, మన కామెడి జిల్లాని కానీ, మరి ఇళ్ళమ్మ తల్లి అన్నీ దీవించి దీవెనార్తి పెట్టి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, మరి మళ్ళీ చై సంస్థలకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటాము. మేము బయలువారి బృందం తప్పకుండా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. ఇక్కడ మేము 2004లో ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు 4వ వార్షికోత్సవం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తాం ఉత్సవాలు. ప్రతి రేణుకమాత పరంజ్యోతి అమ్మవారి ఉత్సవాలు జరుపుతాము. 4 రోజుల పాటు ఒగ్గు కథ కార్యక్రమాలు సిద్ధరామగౌడ్ గారు బృందం చేయడం జరుగుతుంది. యజ్ఞము కనగారి శంకర్ బృందం చేస్తుంది. బయలువారు పోతురాజు విన్యాసాలు, మళ్ళీ బోనాలు, ఆదివారం నాడు పోషప్ప బోనాలు, మళ్ళీ ఇక్కడ యజ్ఞము, హవనము, పూజ అన్ని. ఈరోజు మంగళవారం ప్రత్యేకమైనది. ఈరోజే ముఖ్యంగా అమ్మవారి వివాహం కళ్యాణోత్సవం ఉంటుంది. బ్రాహ్మణుల చేత, వేద బ్రాహ్మణుల చేత నడిపిస్తారు. మళ్ళీ రాత్రి ఒక్కొక్క కార్యక్రమం లోపల కూడా అమ్మవారి కళ్యాణం నడుస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి బోనాలు వెళ్తాయి. గ్రామం లోపల మొత్తం ప్రదర్శన చేస్తూ అమ్మవారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మా గౌడ సంఘం యొక్క ఆధ్వర్యం లోపల ప్రతి 5 సంవత్సరాలకు సిద్ధయోగం రూపం లోపల జరగడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా గౌడ సంఘ సభ్యులందరినీ, మా గ్రామాన్ని చల్లగా కాపాడుతున్నటువంటి అమ్మవారు మా అందరికీ చాలా ఆశీర్వాదాలు ఇస్తుందని చెప్పి భావిస్తున్నాను.